సదర్ ఉత్సవాలకు భాగ్యనగరం సిద్దమవుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మేలిమి జాతి దున్నపోతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. చేవేళ్లకు చెందిన మహారాజా, దాని కొడుకు ట్రంప్ పోటీలకు సై అంటూ కాలు దూవుతున్నాయి. ఈ దున్నపోతుల ఖరీదు, పోషణ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. ఉత్సవాలకు సై అంటూ దున్నపోతులు కాలు దూవుతున్నాయి. దేశంలో మేలిమి జాతి దున్నపోతులన్నీ హైదరాబాద్ నగరంలోనే అలచల చేస్తున్నాయి. ప్రసమనం చూస్తున్న ఈ దున్నపోతు పేరు మహారాజా. ఇది చేవేళ్లకు చెందిన ఈ మహారాజా కూడా ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మార్కెట్ లో దీని వీర్యానికి ప్రత్యేక డిమాండ్ ఉంటుంది. అయితే దీని వీర్యాన్ని ప్రత్యేకంగా దీన్ని సేకరించి దాన్ని కృత్రిమ గర్భధారణ కోసం ఉపయోగించడం వల్ల దాని సంతానం కూడా ఎంతో మార్కెట్ లో వాల్యూ కనిపిస్తా ఉంది. మనతో ఇక్కడ మాట్లాడడానికి నిర్వాహకులు ఉన్నారు, చెప్పండి అసలు దీనికి సంబంధించి వీర్యాన్ని తీయడం ఎట్లా, దీని కెపాసిటీ పరిస్థితి వచ్చేసి. దీని వీర్యం అండి, ఒక స్ట్రా వచ్చేసి 450 రూపీస్. ఇది కృత్రిమ గర్భధారణ కోసం, యానిమల్స్కి మనం కృత్రిమ గర్భధారణ కోసం వేస్తుంటాము. ఇవి వచ్చేసి సేల్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాదు, తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో కూడా ఈ సేల్ చేస్తున్నాం ప్రస్తుతానికి. ఇవి స్ట్రాస్ అన్నమాట. ఇది ఈచ్ స్ట్రా వచ్చేసి 450 రూపీస్ అండి. దీని గర్భధారణ చేయడం వల్ల దీని రకంగా మంచి మేలు జాతైన యానిమల్స్ పడతాయి, అందుకని చెప్పేసి ఇది అమ్మటం జరుగుతుంది. అలాగే ఇది దీనివల్ల ఏంటంటే అధిక పాల దిగుబడి ఎక్కువ వస్తుందని చెప్పేసి అందరూ ఇవి కొంటున్నారు. ఓకే, మనం చూస్తున్నాం ఇందులో ఈ ప్రతి వారానికి ఒకసారి 600 స్ట్రాలను ఈ వీర్యాన్ని సేకరించడం జరుగుతుంది. ఒక్కొక్క స్ట్రాని 450 రూపాయలకు అమ్మడం జరుగుతుంది. అంటే ఇలా ప్రతి సంవత్సరం దాదాపు 1.5 కోట్ల వరకు ఈ వీర్యం ద్వారానే ఆదాయం వస్తుందంటే దీని కెపాసిటీ ఏందో అర్థం చేసుకోవచ్చు. మనం చూస్తున్న ఈ దున్నపోతు పేరు ట్రంప్. దీని ఈ మహారాజా దున్నపోతు సంతానమే ఈ ట్రంప్. ట్రంప్ కూడా ప్రత్యేక ఆకర్షణగా హైదరాబాద్ నగరంలో జరుగుతున్న సదరు ఉత్సవాల్లో నేను సైతం అంటూ కాలు దువ్వేందుకు సిద్ధమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూస్తున్న ఈ దున్నపోతు పేరు షహన్షా. అంటే మార్కెట్ లో ప్రస్తుతం 1 కోటి రూపాయలు విలువ చేస్తూ ఉంది. దీనికి హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా పేరు వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని కెపాసిటీ మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. దీని నిర్వహణ కూడా ఎంతో ఘనంగా ఉంటుంది. మనుషులకు కూడా లేని రాజభోగాలు ఈ దున్నపోతు అనుభవిస్తుందంటే దీని కెపాసిటీ కానీ దీని ప్రత్యేకత అని మనం అర్థం చేసుకోవచ్చు. మనతో మాట్లాడే నిర్వాహకులు చెప్పండి. టీవీ 5 ప్రేక్షకులకు సదర్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మేము శనివారం 21వ తేదీన నారాయణగూడలో నిర్వహించినటువంటి సదర్ సమ్మేళనంలో ముషీరాబాద్ నుంచి ప్రతి సంవత్సరం 2009లో మేము మొదలుపెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈరోజు దాకా ఒక వినూత్న పద్ధతిలో, కొత్త పద్ధతిలో ఒక మెసేజ్ మేము ప్రజలకు పంపించాలన్న ఉద్దేశంతో మేలు రకమైనటువంటి దున్నపోతులని మేము ప్రజలకు ఇంట్రొడ్యూస్ చేయాలా, పాడి పరిశ్రమ మీద ఆధారపడి ఉన్న వాళ్లకు అలాగే రైతులందరికీ కూడా మేము ఒక ఇది పరిచయం చేయాలన్న ఉద్దేశంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది సార్. షేన్షా దున్నపోతు ఒకవైపు, మహారాజా దున్నపోతు అంతేకాకుండా యువరాజా, అలాగే దారా, పంజాబ్ కా రాజా, ఇలా రకరకాల దున్నపోతులన్నీ హైదరాబాద్ లోనే అలచేలు చేస్తున్నాయి. దేశంలో మేలిమి జాతి దున్నపోతులన్నీ ఒకే దగ్గర సందడి చేస్తున్న ప్రత్యేకమైన ప్రాంతం ఏదైనా ఉంది అంటే అదొక భాగ్యనగరమని చెప్పవచ్చు. జీవనోపాధికి మూలాధారమైన దున్నపోతులను ప్రత్యేక అంగా అలంకరించడంతో పాటు మేలిమి జాతి దున్నపోతులన్నీ ఒకే దగ్గర చేర్చి సదరు ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. అంతేకాకుండా ఒకవైపు హైదరాబాద్ లో టపాకుల మూత, మరోవైపు దున్నపోతుల ఆటతో ఎక్కడ చూసినా కూడా దీపావళి వేడుకలు అలాగే సదరు సంబరాలు అమరనడుతున్నాయి. కెమెరా పర్సన్ గంగాధర్తో సత్యనారాయణ, టీవీ 5 హైదరాబాద్.